హుజూరాబాద్ ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ఘన విజయం సాధించడంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణా సంచాలు కాలుస్తూ ఈ గెలుపు ప్రజాస్వామి గెలుపుగా అభివర్ణించారు. రాజేంద్ర అన్న విజయం తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఆత్మగౌరవం గెలిచింది, న్యాయం గెలిచింది, ఆత్మాభిమానం గెలిచింది. ప్రజలు ఎన్ని విధాల బలము పెట్టినా, ఎన్ని విధాల బొమ్మ పెట్టినా, ఎన్ని విధాల ఒత్తిడి తెచ్చినా కానీ చివరికి న్యాయం గెలిచింది. ఎందుకంటే 7 సంవత్సరాల కేసీఆర్ పాలనకు, కేసీఆర్ తప్పినటువంటి మాటలకు తెలంగాణను ఒక బానిస ప్రభుత్వం నుంచి, బానిసలు చేసిన ప్రభుత్వం నుంచి విముక్తి పొందడానికి ఒక రెఫరెండంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈటల రాజేంద్ర అన్న చాలా గొప్ప మనిషి. ఆయన ఆనాడు తెలంగాణలో ఎంత ఉద్యమం చేసి ఆయన తెలంగాణ సాధించడంలో చాలా పెద్ద పాత్ర పోషించిండు. అదేవిధంగా ఒక నియోజకవర్గంలో 6 సార్లు గెలిచి ఒక ఆటో శత్రువుగా అందరికీ అన్నలాగా, తండ్రిలాగా ప్రతి ఒక్కరిని కూడా కడుపులు పెట్టి చూసుకున్నటువంటి ఈటల రాజేంద్రను ప్రజలంతా కూడా ఇంత అన్ని 40,700 కోట్ల ప్రభుత్వ జీవోలు ఒక హుజూరాబాద్ ఎలక్షన్లో, అదేవిధంగా దాదాపు 500 కోట్ల వరకు ధనం ఖర్చు చేసినా కానీ ఈరోజు కేసీఆర్ ఓడిపోయిందంటే ఇది కేసీఆర్ యొక్క గడిన పాలనకు చరమగీతం పాడడానికి ఇది తొలి అడుగని చెప్పేసి తెలంగాణ ప్రజలు, యావత్ ప్రపంచం కూడా చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రాజేంద్రన్న గెలిచింది. దీనికి మనము తెలంగాణలో ఇదొక నేను మార్పు నాణ్యత నేను కోరుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు.